సెప్టెంబర్ 17 అనగా తెలంగాణ విమోచన దినం. మరి రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి 1946 నుంచి 1948 వరకు వివిధ పోరాటాలు చేసి కీలక పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ లాంటి పాత్రలు పోషించింది. కానీ తెలంగాణ విమోచన దినం తెచ్చుకున్నటువంటి మనము ఈ కేసీఆర్ నిరంకుశ పాలనకు మరో పోరాటానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమ సమయంలో దీన్ని అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి ఇచ్చేసి పోరాటం ఏది మాట్లాడిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాని గురించి ఊసెత్తకుండా దాటివేసే దారిని అవలంబిస్తున్నారు. ఇవాళ బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్, ఈ రెండు కూడా ఏ రోజు కూడా ప్రజల సంక్షేమానికి కానీ సంక్షేమ పథకాలు కానీ పెట్టి వచ్చిన పార్టీలు కావు. ఒకటో పొరుగుదేశం మీద ఏదో దాడి చేసిన అని సెంటిమెంట్ తోటి వచ్చిన పార్టీ బీజేపీ, సర్జికల్ స్ట్రైక్ అని. కాంగ్రెస్ హయాంలో వందలు జరిగినాయి సర్జికల్ స్ట్రైకులు, అవి సీక్రెట్ గుంచేటి. ఏదో ఒక దాడి చేసి, రెండు దాడులు చేసి టెంపో క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని ఆంధ్ర తెలంగాణ అని ఒక టెంపో క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. వీరు ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ విమోచన దినంలో అప్పుడు కానీ పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం మాటల గారిడితోటి ఛాయ్ వాళ్ళ ఆట. మోడీ గారు ఛాయ్ మీరు ఆడండి. మీ దాంట్లో దేశ సేవ కోసం ఒక్కరు పోరాటం చేసిన వ్యక్తులు ఒక పేరు చెప్పండి చూద్దాం. చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇవాళ మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ ఆర్ఎస్సీ నుంచి మొదలు పెడితే, ఎంజీఎం నుంచి మొదలు పెడితే ఎన్నో చేసినాం చిరస్థాయి. మీరు చేసింది ఎందుకు ప్రజలకు, దేశ ప్రజలకు ఒకసారి చెప్పాలి. మాయ మాటలు చెప్పి గారెలు చేసి ఆఖరికి ఏ స్థాయికి దిగజారిందంటే బీజేపీ ఇలా నిజంగా బాధేస్తున్నది. మహాత్మా గాంధీ కంటే గాడ్సే గొప్పడు అనే స్థాయికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ, మంచి మంచి నాయకులని, ప్రాణాలు అర్పించినటువంటి నాయకులను కూడా బదనాం చేయడానికి ఒక సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్నగా స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ ప్రజలని, దేశ నాయకులని అపహాస్య పాలు చేసే విధంగా వీళ్ళ తీరు చూస్తే బాధేస్తుంది. ప్రజలను మీరందరూ కూడా గమనించాలి. ఇలాంటి నాయకులు ఎలక్షన్లప్పుడు నాలుగు మాటలు చెప్పి సంక్షేమాలను విస్మరించి ఇవాళ జీడీపీ ఎక్కడున్నా చూడండి. ఇవాళ వీళ్ళు ఇన్ని చేసిన వాళ్ళైతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత జీడీపీలో ఉన్నదో, ఇవాళ 5కి ఎట్లా పడిపోయింది అనేది ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు మాయ మాటలకు తప్ప చేతలకు కాదు అనేసి మొన్నటి జీడీపీ నుంచి ఒకటి ప్రూవ్ అయితే ఇవాళ కేసీఆర్ గారు విమోచన దినం ఎందుకు అధికారంగా నిర్వహించడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి. మాట ఆ రోజు కాంగ్రెస్ హయాంలో అంతా డిమాండ్ చేసినావు కదా, ఇవాళ మాటలు ఎందుకు తప్పినావు, జవాబు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. వరంగల్ జిల్లా ప్రజలారా, రాష్ట్రంలో ఎక్కడైనా చైతన్యం వచ్చిందంటే, స్టార్ట్ అయిందంటే అది వరంగల్ నుంచే. మేలుకొనండి, దీని మీద ఆత్మపరిశీలన చేసుకుందాం. తగిన విధంగా ఎవరైతే రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు చేస్తారో వారి వైపు మొగ్గు చూపండి అని చెప్పి మీ ద్వారా ఈ దినోత్సవం రోజు విన్నపిస్తాను.